హాయ్ అండి, ఈరోజు నేను ఒక స్వీట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మనం రోజు దేవుడి దగ్గర కానీ కోవిల్లో కానీ కొబ్బరికాయ కొడతాం కదండి, అవి వేస్ట్ అయిపోతుంటాయి. కొన్ని చట్నీలకు వాడతాం కానీ కొన్ని వేస్ట్ అయిపోతుంటాయి కదా. దాంతో స్వీట్ పిల్లలకి చేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. నేను ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నాను. చూసారు కదా కొబ్బరికాయ ఎంత ముదురుగా ఉందో. ముదురుగా ఉంటే స్వీట్ ఎక్కువ ఉంటుందండి, చాలా బాగుంటుంది దీనికి. ఈ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో అన్నా వేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ చేసుకోవచ్చండి. లేకపోతే ఈ కూరంతోనన్నా కోరుకోవచ్చండి. ఈ కూరంతో కోరుకుంటే చాలా బాగుంటుంది, బాగా వస్తుంది ముక్క ముక్కలు లేకుండానే. ఇప్పుడు ఈ కూరంతోనే నేను కోరుతానండి, మీకు కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు. కొబ్బరికాయని తురుముకున్నాం కదండి, ఇదిగోండి ఇలాగ అయింది. ఇప్పుడు కొబ్బరి బర్ఫీని ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఈ కప్తోని కొలుచుకుంటున్నానండి. 2 కప్పులన్నర వచ్చింది కదండి కొబ్బరి. దీనిలోని 2 కప్పులన్నర పంచదార వేసుకోవాలి, పొయ్యి వెలిగించుకోవాలి. 2 కప్పులన్నర తురుము వచ్చింది కదండి, 2 కప్పులన్నర పంచదార తీసుకోవాలి. స్వీట్ తక్కువ తినాలి అంటే 2 కప్పులు తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను పూర్తిగా 1/2 కప్ తీసుకోవట్లేదు, కొంచెం తగ్గించి, అంటే స్వీట్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది కదండి. స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు 2 కప్పులన్నర వేసుకోవచ్చు. ఇదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకుందాం. కొంచెం పంచదార కరిగిన వరకు అలా కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. దీన్ని అలా కలుపుకుంటూ మనకి కొంచెం జిగురుపాకం రావాలండి. చూసారు కదా పాకం ఇలా మరుగుతుంది కదా. ఇంకొంచెం మరిగిన తర్వాత, తేగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు కొబ్బరి కూరని వేసుకుందాం. మనకి ఇలాగా బబుల్స్ పైకి వస్తున్నాయి కదా తెల్లగాని, పాకం వచ్చినట్టు తెలిసిపోద్ది. ఇప్పుడు ఈ కొబ్బరి కూరని ఇందులో వేసుకుందాం. వేసుకొని శుభ్రం కలిపేసుకోండి. అలా కలుపుతూ ఉంటుంటే సిమ్లో పెట్టేసి అలా దగ్గరికి అయిపోద్దండి. అలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోద్ది, పాకం కూడా కరెక్ట్గా రాదు. అలాగైతే ఇలా కలుపుతుంటుంటే పాకం కరెక్ట్గా వస్తుంది దీనికి. ఇప్పుడు దగ్గరికి అవుతుంది కదండి, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. కలుపుకుంటుంటే మనకి నెయ్యి వేసాం కదండి, అది బయటికి ఇలా వదిలేస్తుంటుంది నెయ్యి అంతాని, అప్పుడు అయిపోయినట్టే. సింపుల్గా అయిపోద్దండి, పిల్లలకి ఇష్టంగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోద్ది. ఇందులో కొంచెం యాలకుల పౌడర్ వేసుకుందాం అండి. దీన్ని ఇలా కలుపుకుంటే మంచి సువాసన వస్తుంది కదండి, ఇంకొంచెం దగ్గరికి అవుతే అయిపోయినట్టే. నెయ్యి ప్లేట్కి రాసుకొని ఈ కొబ్బరి బర్ఫీ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసుకుంటానండి, మనకి పీస్ పీసులుగా ఈజీగా వచ్చేస్తుంది ముక్కలు ముక్కలు కానీ. కొంచెం చాకుకు కూడా రాసుకుందాం, ఎందుకంటే కట్ చేసినప్పుడు అంటుకోకుండా ఉంటుంది. అలా ఎలా కనిపిస్తుందో సైడ్ అంతా. మనకి ఇది అయిపోయినట్టే, దీన్ని ప్లేట్లోకి మనం వేసుకొని వెంటనే సాప్ చేసుకోవాలండి. చేసుకుని ముక్కలు కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇది ప్లేట్ అంతా ఇలాగా మరీ దలసగా కాకుండా పలుచగానే అయితే పీస్ పీస్ బాగుంటుందండి. ఇలా పలుచగా అంతా ఇలా చేసుకొని పైన ఇలా నొక్కితే సాఫ్ట్గా వచ్చేస్తుంది. 1-10 నిమిషాలు అలా ఉంచి చాక్తో కట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇది వేడిగా ఉంటున్నప్పుడే మనం పీసులు పీసులుగా కట్ చేసుకోవాలండి, లేకపోతే తర్వాత బాగా కట్ చేయడం అవ్వదు, నీట్గా రాదు. తల్లరిలోగా కట్ చేసుకొని మనం
అది చేసుకుంటే పీస్ పీసులుగా వస్తుంది, బాగుంటుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఆరనిస్తే మనకి పీసులు దేనికి దానికి నీట్గా వచ్చేస్తాయి. మనకి ఇలా కొబ్బరి బర్ఫీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాని. చూసారు కదండి, ఇలా ముక్కలు ఇందాక కట్ చేసుకున్నాం కదా వేడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు వీటిని విడదీసుకుందాం. ఒకసారి చాక్తో ఇలా అనుకొని తీసుకుంటే సులువుగా వచ్చేస్తాయి మనకి. ప్లేట్లకి అంటకుండా ఎలా ముక్కలు ముక్కలు పీసులు పీసులాగా వచ్చాయో, చాలా సింపుల్గా అయిపోద్ది, వేరం అయిపోద్ది అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో కొబ్బరి బర్ఫీ, చాలా సింపుల్గా అయిపోద్ది. పిల్లలకి స్నాక్స్ ఐటెం కాబట్టి చాలా వేరం అయిపోద్ది, వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేలాగా మనం చేసుకోవచ్చు. మనకి కొబ్బరికాయ కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇలా స్వీట్ చేసుకుంటే పిల్లలు తింటారు కూడాని. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.